హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎపిసోడ్ ఆప్షన్. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి రైల్వేకి సంబంధించిన హెచ్ఆర్ఎంఎస్ ఏదైతే ఉందో దాంట్లో మొబైల్ నెంబర్ అనేది చాలా మంది తప్పుపడింది. ఆ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవడానికి మనం పీసీ గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు పీసీ గారి దగ్గరికి వెళ్లకుండా మనమే స్వయంగా దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు హెచ్ఆర్ఎంఎస్లో. అది ఎలాగనే నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ టంగ్ అనుకుంటుంది, అప్పుడే నేను ఈ వీడియో చేసిన సరే మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అన్నీ అడుగుతుంది కదా, యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అని అడుగుతుంది. ఏ ఓటీపీ అయినా సరే 24 hours పనిచేస్తుంది ఫ్రెండ్స్. 24 hours దాటిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఓటీపీని మనం రీసెండ్ చేసుకుని మళ్ళీ ఓటీపీతో లాగిన్ అవ్వాలి, అది మీకు తెలిసిందే. ఓకే, ఇప్పుడు వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద టచ్ చేయండి. టచ్ చేసాక కింద రెండో ఆప్షన్ IRHRMS ESSY వెర్షన్ 3.0 ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే యూజర్ ప్రొఫైల్ అని వస్తుంది కదా, యూజర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. యూజర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ వస్తాయి. హెచ్ఆర్ఎంఎస్ ఎంప్లాయీ ఐడి, ఐపాస్ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఫోన్ నెంబరు. మీరు ఫోటో అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫోటో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఫోన్ నెంబర్ ఎలా చేంజ్ చేయాలంటే ఇక్కడ యూజర్ ప్రొఫైల్ కింద అప్డేట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూసారా, మీ పర్సనల్ మొబైల్ నెంబరు, అఫీషియల్ మొబైల్ నెంబరు, నా ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా చూపిస్తుంది. ఒకవేళ మీది వేరే నెంబర్ కనిపిస్తుంది అనుకుంటే ఆ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఎడిట్ చేసుకొని ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిసీవ్ ఓటీపీ ఆన్ అనే మూడు ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి పర్సనల్ అఫీషియల్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ వస్తాయి. పర్సనల్ అన్న అఫీషియల్ అన్న ఒకటే, మీరు రెండు మొబైల్ నెంబర్స్ ఇస్తారు కాబట్టి అదైనా పెట్టుకోవచ్చు లేదా ఇదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను పర్సనల్ పెడుతున్నాను. పర్సనల్ పెట్టిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా లేకపోయినా సరే మీరు ఈమెయిల్ ఐడి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు కింద గమనించినట్లయితే రెడ్ కలర్ పెన్తో రాసింది, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ అప్డేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ లాగిన్ అగైన్ టు సీ ద చేంజెస్. ఓకే, ఒక్కసారి మీ డీటెయిల్స్ని ఎడిట్ చేసుకొని మీరు నంబర్ ఇచ్చిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని అంటుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయండి, అప్డేట్ కొట్టండి. అప్డేట్ కొట్టగానే ఇదిగోండి ఇలా వస్తుంది, ఆర్ యూ షూర్ అప్డేట్ యువర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అని వచ్చింది. ఎస్ అప్డేట్ అని చెప్పి కొట్టండి. ఇక్కడ ఫెయిల్డ్ అని ఎందుకు వచ్చిందంటే మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఫెయిల్డ్ అని వచ్చింది. మీరు కొత్త నెంబరు ఎంటర్ చేస్తారు కాబట్టి ఆ నెంబర్ తీసేసి మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత లాగౌట్ అయిపోండి. ఒకసారి లాగౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి సేమ్ అదే ప్రాసెస్, యూజర్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. యూజర్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఓకే మళ్ళీ ఒకసారి కింద మీ ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ అయిందా లేదా అని మీకు ఇక్కడ తెలిసిపోద్ది. ఇలా ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ని ఎలా అప్డేట్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.